కానీ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోయినట్లయితే అని రెడ్ కలర్ బటన్మె క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన వచ్చిన బెల్లైన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా కానీ మీరు మిస్ కాకుండా ఉంటారు హే గాయస్ ఎలా ఉన్నారు గాయ శివాళి వీడియో ఏంటంటే మనం చూసుకున్నట్లయితే మొబైల్ ఫోన్ టెన్ ఎక్స్ స్పీడ్ కింద మనం మార్చుకోవచ్చు అనమాట సో మొబైల్ ఫోన్ టెన్ ఎక్స్ స్పీడ్ కింద మార్చడం ఏంటంటే మన ఫోన్ అనేది కొన్నప్పుడు ఒకవేళ ఉంటుంది కొన్న తర్వాత సిక్స్ మంత్స్ త్రీ మంత్స్ యూజ్ చేసిన తర్వాత ఇంకో రకంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఎప్పుడైనా సరే ఫోన్ కొన్నప్పుడు దాన్ని యూజ్ చేస్తున్నప్పుడు చాలా స్పీడ్ గా అయితే రన్ అవుతుంది అదేవిధంగా ఎలాంటి ల్యాగ్ ఇష్యూస్ అయితే మనం నోటీస్ అయితే చెయ్యం ఎందుకంటే అప్పుడు జస్ట్ బ్లోడ్ ఫైర్తో తో మాత్రం వస్తుంది మనం ఎలాంటి థర్డ్ పార్టీ యాప్స్ ఇన్స్టాల్ చేయడం కానీ యాక్సెస్ చేయడం కానీ అదే విధంగా మన ఫోన్ లో సంబంధించిన స్టోరేజ్ కానీ ఇది స్టోరేజ్ చేయం అప్పట్లో ఒక త్రీ టు ఫైవ్ మంత్స్ అయ్యేటప్పటికి మూవీస్ డౌన్లో చేయడం యాప్స్ ఇన్స్టాల్ చేయడం సో ఈ విధంగా మనం యూజ్ చేసి కంటిన్యూస్ యూజ్ చేసి కొద్ది మన యొక్క ఫోన్ లో మనం గమనించినట్లయితే చాలా రకాల స్టోరేజ్ అయితే మెయింటెనెన్స్ అయితే అవుతుంది ర్యాన్ కూడా మనకి రీలోడ్ అవడానికి కొంత టైం అయితే పడుతుంది అనమాట ప్లస్ ఈ విధంగా మనకి టైం టేకింగ్ ప్రోసెస్ అవుతుంది ఒక యాప్ ఓపెన్ చేస్తున్నా లేదంటే వాట్సాప్ లో చాటింగ్ పెట్టినా లేదంటే ఏదైనా ఒక డౌన్లోడ్ పెట్టిన సంథింగ్ ఎనీవే ఎలాంటి మనం ఓపెన్ చేసినా సరే ఎలాంటి ఫంక్షన్ మనం యాక్టివేట్ చేసినా సరే అదైతే చాలా స్పీడ్గా అయితే వర్కౌట్ అయితే అవ్వలేదు ఇదంతా స్పీడ్ గా వర్క్అట్టు కాకపోవడానికి మెయిన్ రీజన్ అంటే హ్యాంగ్ అవుతుంది సో ఈ హ్యాంగ్ అవ్వడానికి మీకు చాలా రకాల ప్రాబ్లమ్స్ అయితే మీకు ఫేస్ చేసి ఉండొచ్చు ఆ ప్రాబ్లమ్స్ ఏంటి హ్యాంగ్ నుంచి మీరు బయటపడడానికి మీకు టెన్ ట్రిక్స్ అయితే చెప్తాను అనమాట సో ఖచ్చితంగా మీ యొక్క మొబైల్ ఫోన్ ని టెన్ ఎక్స్ స్పీడ్ కింద మార్చుకోవాలనుకుంటే మాత్రం ఈ టెన్ ట్రిక్స్ ని మీరు అయితే ఫాలో అయితే సరిపోతుంది అనమాట ఇనేవి అయితే టూ జీబీ త్రీ జీబీ ఫోర్ జీబీ సిక్స్ జీబీ ఎలాంటి మొబైల్ ఫోన్స్ అయినప్పటికీ కూడా మీరు ఈ టెన్ ట్రిక్స్ ని ఖచ్చితంగా ఫాలో అయినట్టు మాత్రం డెఫినెట్ అండ్ డెఫినెట్ గా మీ యొక్క ఫోన్ అయితే కింగ్ లాగా అయితే పనిచేస్తుంది సో ఇంకా మనం లేట్ చేయకుండా మన టాపిక్ వెళ్ళిపోతాం ఫస్ట్ మన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ట్రిక్ అది చూద్దాం ఏంటి అంటే వర్చువల్ ర్యామ్ సో వర్చువల్ అంటే మనకు యా సిక్స్ జీబీ ర్యామ్ ఫోన్స్ ఏవైతే ఇలాంటి ఫోన్స్ లో మనకి వర్చువల్ ర్యామ్ చెప్పి మనకి ప్రొవైడ్ చేస్తారంటే ర్యామ్ ఎక్స్ట్రా అనమాట సో ర్యాండమ్ యాక్సెస్ మెమరీ ఏదైతే ఉంటుందో ఈ మెమరీ అనేది మనం ఇంటర్నల్ స్టోరేజ్ కూడా కన్జ్యూమ్ అయితే చేసుకోవచ్చు సో ఇంకా క్లియర్ గా చెప్పాలంటే మన ఫోన్ అనేది ఫస్ట్ సపోజ్ ఒక సిక్స్ జీబీ అనుకోవచ్చు మన ఫోన్ అనేది వన్ ట్వంటీ ఎయిట్ జీబీ అనుకోవచ్చు వన్ ట్వంటీ ఎయిట్ జీబీ నుంచి ఒక టూ జీబీ ఎక్స్ట్రా తీసుకుని మనకైతే సిక్స్ జీబీ అయిన ఎయిట్ జీబీ ర్యామ్ అయితే అవుతుంది ఇది ఓన్లీ మల్టీ టాస్కింగ్ చేసినప్పుడు గేమ్స్ ఆడటం యూజ్ అవుతుంది నార్మల్ డే టు డే అయితే మనకు ఉపయోగపడుతుంది అందరూ ఏం చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మొబైల్ ఫోన్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత స్క్రోల్ చేసుకుంటే వెళ్తే ఇక్కడ యామ్ అని చెప్పి సెట్ చేసిన తర్వాత మనం మనం ఇక్కడ చూసుకుంటే ర్యామ్ ఎక్స్పెన్షన్ చెప్పి కనిపిస్తుంది ర్యామ్ అయితే ఉండొచ్చు సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత కొన్ని ఫోన్స్ మనకి టూ జీబీ అండ్ త్రీ జీబీ చూపిస్తుంది కొన్ని ఫోన్స్ కి అయితే మనకి రియల్మీ రెడ్మీ ఫోన్స్ అయితే టూ జీబీ త్రీ జీబీ ఫైవ్ జీబీ అని చూపిస్తుంది ఫైవ్ జీబీ మరి అంత అయి పెట్టుకోకుండా ఎందుకంటే మీకు ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఖాళీ అయిపోతుంది కాబట్టి మీరు జస్ట్ ఒక త్రీ జీబీ పెట్టుకుంటే మినిమం ర్యామ్ సరిపోతుంది ఈ ర్యామ్ మీరు వల్ల మీ యొక్క ఫోన్ కొంచెం మల్టీ టాస్కింగ్ చేస్తున్నప్పుడు ఎలాంటి ల్యాగ్ ఇష్యూస్ లేకుండా మీరు స్మూత్ గా అయితే రన్ చేయవచ్చు గ్యాస్ మనం సెకండ్ ట్రిక్ అయితే చూద్దాం సెకండ్ ట్రిక్ లో ఏంటంటే మనకి మీ యొక్క మొబైల్ ఫోన్ లో యాప్స్ అనేది ఒక వన్ టూ టూ మంత్స్ యూజ్ చేసే క్యాచ్ డేటా అండ్ స్టోరేజ్ చాలా పెరిగిపోతుంది అనమాట లైక్ మనం వాట్సాప్ అయితే చూసుకోవచ్చు ఇప్పుడు వాట్సాప్ అనేది డే టు డే మనం యూజ్ చేస్తున్నప్పుడు చాటింగ్ అని వాట్సాప్ వీడియోస్ అని స్టేటస్ అని ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా మన ఫోన్ లో సేవ్ కావడం జరుగుతుంది కదా బ్యాక్గ్రౌండ్ లో సో అదే విధంగా ఫ్రెండ్స్ అదే విధంగా మనం ఏదైతే ఇంటర్నెట్ యూజ్ చేస్తుంటాం ఇంటర్నెట్ ద్వారా యూజ్ చేసిన ఇవన్నీ కూడా మనకైతే యాప్ లో బ్యాక్గ్రౌండ్ అయితే రన్ కావడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే మొబైల్ ఫోన్ ఓపెన్ చేసిన తర్వాత యాప్స్ అని కనిపిస్తుంది కదా మీరు బాగా ఎక్కువగా ఏ యాప్స్ యూజ్ చేస్తుంటారు రెగ్యులర్ గా యూట్యూబ్ యూజ్ చేస్తారా ఫేస్బుక్ యూస్ యూజ్ దాని దాన్ని బట్టి డిసైడ్ అయ్యి ఆ యాప్ లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత యాప్ అని చెప్పి రావడం జరుగుతుంది ఇక్కడ మనకి స్టోరేజ్ సెక్షన్ వచ్చినట్లయితే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే క్లియర్ క్యాచ్ అని చెప్పి క్లియర్ చేయడం కనిపిస్తుంది ఇక్కడ మనం అయితే క్లియర్ క్యాచ్ అయితే చేయాల్సి ఉంటుంది మన విధంగా క్లియర్ క్యాచ్ చేస్తే సరిపోతుంది క్లియర్ క్యాచ్ చేయడం వల్ల మన ఫోన్ లో ఫర్ సపోజ్ మీ స్క్రీన్ చూసిన విధంగా ఫోర్ హండ్రెడ్ ఎంబీ అయితే ఉంది కదా ఈ యొక్క ఫోర్ హండ్రెడ్ ఎంబీ కూడా నాకు ఇంటర్నల్ స్టోరేజ్ సేవ్ అవుతుంది ఈ విధంగా మన ఫోన్ లో ఇంటర్నల్ స్టోరేజ్ ఎక్కువ సేవ్ చేసుకోవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఫోన్ ల్యాగ్ తగ్గించవచ్చు ఇది అయితే మెయిన్ గా మీరు అయితే గుర్తుపెట్టుకోవచ్చు మన ట్రిక్ చూసినట్లయితే మన ఫోన్ లో జంక్ ఫైల్స్ లాంటివి కొన్ని రకాల ఫైల్స్ అయితే మనకి ఉంటాయి అనమాట ఇలాంటి ఫైల్స్ డీల్ చేయండి నెంబర్ ఆఫ్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి ఉంటారు ఇలాంటి యాప్స్ ఏం పని లేదు మనకైతే సో గ్యాస్ ఫస్ట్ ఇంక మీరు ఒక ప్లే స్టోర్ ద్వారా గూగుల్ ఫ్యాస్ అది ఇన్స్టాల్ చేసుకోండి కొన్ని ఫోన్స్ కదా డీఫాల్ట్ గా గూగుల్ ఫైల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో మీ యొక్క మొబైల్ ఫోన్ లో ఉన్న గూగుల్ ఫైల్స్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మనకి క్లీన్ అయిన ఆప్షన్ క్లీన్ అయిన ఆప్షన్ వచ్చిన తర్వాత ఇక్కడ టాప్ లో జంక్ ఫైల్స్ అని కనిపిస్తుంది స్క్రీన్ మీద చూస్తున్నారు విధంగా మీరు అయితే జంక్ ఫైల్స్ క్లిక్ చేసుకుంటే నాకు చూస్తారు ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ ఎబో అయితే ఉంది ఇక్కడ ఎంబీ దీని మీద క్లిక్ చేస్తే నాకు ఆటోమేటిక్గా గా జంక్ ఫైల్స్ అంటే ఎంబీ ఏదైతే ఉంటుందో ఆ ఎంబీ నాకు స్టోరేజ్ కలిసి వస్తుంది అనమాట సో అంత ఆ జంక్ ఫైల్స్ అంటే మనం డౌన్లోడ్ చేసుకున్నప్పుడు కొన్ని కొన్ని ఫాల్ నుంచి వచ్చిన ఫైల్స్ వేస్టేజ్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా మన జంక్ ఫైల్స్ అని మనం అయితే పిలవచ్చు సో ఈ ఫైల్స్ మనం క్లియర్ చేయడం వల్ల కొంచెం మన ఫోన్ అయితే ఫ్రీగా అయితే మన ఫోర్త్ ట్రిక్ చూసుకున్నట్లయితే మనకి మీకు మొబైల్ ఫోన్ లో డిలీట్ చేస్తున్నప్పుడు కానీ వీడియోస్ కానీ లైక్ డాక్యుమెంట్ ఫైల్స్ కానీ డీల్ చేస్తూ ఉంటారు కదా మీ యొక్క గ్యాలరీలో చూసుకోవచ్చు కొన్ని ఫోటోస్ డిలీట్ చేస్తే రీసైకిల్ బిల్ లో కనిపిస్తాయి డాక్యుమెంట్స్ కానీ మూవీస్ సంబంధించిన వెబ్సైట్ సంబంధించిన లింక్ కానీ ఇలాంటి చేస్తే మాత్రం కనిపించవు అలాంటప్పుడు మీ మొబైల్ ఫోన్ లో ఉన్న గూగుల్ ఫ్యాస్ అయితే ఓపెన్ చేసింది ట్రస్ట్ అండ్ ఆప్షన్ ఉంది కదా మనకి ఇక్కడ దాని క్లిక్ చేసి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి సెల్టా ఆప్షన్ క్లిక్ చేసుకుని డిలీట్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఎప్పటికప్పుడు సో అంటే ఓన్లీ మీ మొబైల్ ఫోన్ లో ఉన్న ఫైవ్ మిమ్మల్ని ద్వారా లేదా ఆల్బమ్స్ ఫోటో ద్వారా డీల్ చేస్తే సరిపోదు మీరు గూగుల్ ఫ్యాప్స్ ద్వారా కూడా ట్రస్ట్ ఫైల్స్ అయితే క్లియర్ చేయాల్సి ఉంటుంది అప్పుడు మాత్రం ఈ ఫోన్ కొంచెం స్మూత్ అవుతాయి అవుతుంది కానీ అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క మొబైల్ ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ అయితే రావచ్చు అనమాట సో లైక్ మనం చూసుకున్నట్టు వీటి న్యూస్ మొబైల్ ఆన్ చేసినప్పుడు వేటి న్యూస్ వస్తుంది లైక్ యూట్యూబ్ లో వేరే సబ్స్క్రైబర్స్ పెట్టిన వీడియోస్ రావచ్చు షేర్ చేయట వీడియోస్ రావచ్చు ఇన్స్టాగ్రామ్ లో లైక్ చేశారని చెప్పి కొన్ని పోస్ట్ సంబంధించిన నోటిఫికేషన్స్ రావచ్చు ఈ విధంగా నోటిఫికేషన్స్ అయితే చాలా బేబింగ్ అయితే వస్తూ ఉంటాయి సో అలాంటప్పుడు మీకు ఏమైతే పని లేదు ఫర్ సపోజ్ మీకు గుర్తు గుర్తు పెట్టుకోండి వీటి న్యూస్ ఉంది అనుకోవచ్చు వీటి న్యూస్ నాకు ఓపెన్ చేస్తా న్యూస్ టాప్ లో వచ్చి నాకు నోటిఫికేషన్ యాప్ మీరు ఏం చేస్తారంటే లాంగ్ యాప్ ఇన్ఫోలోకి వచ్చిన తర్వాత నోటిఫికేషన్ లోకి వచ్చిన తర్వాత నోటిఫికేషన్ స్టాప్ చేసేయండి ఎలా అయితే సో ఇదే టైప్ ఆఫ్ న్యూస్ అనే కాదు మీరు రెగ్యులర్ గా యూజ్ చేస్తున్నప్పుడు ఏ యాప్ తో మీకు గా అనిపిస్తుంది ఆ యాప్ మీరు నోటిఫికేషన్ స్టాప్ చేసుకోవచ్చు సపోజ్ షేర్ షేర్ కొంతమందికి ఓపెన్ చేస్తాను వీడియోస్ కావాలనుకుంటారు బట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తూనే ఉంటే అలాంటి వాటిని కూడా మీరు అయితే నోటిఫికేషన్ స్టాప్ చేసుకోవచ్చు ఫస్ట్ మనం సిక్స్త్ ట్రిక్ చూస్తున్నట్టు అయితే మీకు మొబైల్ ఫోన్ లో డార్క్ మోడ్ అయితే ఎప్పుడు ఉండాలి మనం లైట్ మూడ్ పెట్టుకోవడం వల్ల మనం ఏదైనా సరే ఒక యాప్స్ ఓపెన్ లైక్ ఇవన్నీ ఓపెన్ చేసినా సరే కొంచెం ఎక్కువ హెవీ బ్రైట్నెస్ అయితే మనకి ప్రొడ్యూస్ చేస్తుంది ఈ యొక్క హెవీ బ్రైట్నెస్ వల్ల మన ఫోన్ తొందరగా చార్జ్ అనేది తగ్గిపోతుంది లైక్ ఈ అదే విధంగా బ్యాటరీ మీద కొంచెం ఇంపాక్ట్ పవర్ ఎక్కువ అవడం వల్ల మనకి కొంచెం మొబైల్ లైట్ గా హీట్ అవుతుంది హీట్ అవడం వల్ల కూడా మన ఫోన్ అయితే కొంచెం ల్యాగ్ అయితే అవుతుంది కాబట్టి మీరు మెయిన్లీ మోస్ట్లీ డార్క్ మోడ్ అయితే యూజ్ చేయాలి కానీ మనం చూసుకున్నది మనకి ఈ ట్రిక్ మెయిన్లీ చాలా మంది తెలుసు కొంతమందికి మనకి తెలియదు అనమాట సో మెయిన్లీ చిన్న ట్రిక్ కదా అనుకుంటారు ఇది అంటే మీ యొక్క మొబైల్ ఫోన్ లో స్టోరేజ్ అయితే ఎక్కువ స్పేస్ అయితే ఉండాలి సో ఇది మీకు ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఎప్పుడైనా సరే మీరు ఒక యాప్ ఓపెన్ చేశారనుకోవచ్చు ఫర్ సపోజ్ నేను పబ్జీ ఓపెన్ చేశాను నెక్స్ట్ కాలా బీడి ఓపెన్ చేస్తాను నెక్స్ట్ యూట్యూబ్ నెక్స్ట్ వాట్సాప్ సో ఇప్పుడు ఈ ఫోర్ యాప్స్ ఉన్నాయి కదా ఈ ఫోర్ యాప్స్ లో నేను ఇక్కడ పబ్జి ఒకటి రన్ చేస్తాను ఈ త్రీ యాప్స్ ఏ బ్యాక్ గ్రౌండ్ లో ఉంటాయి ఈ నాది ఎయిట్ జీబీ ర్యామ్ ఫోన్ కాబట్టి ఈ పబ్జీ ఒకటి నాకు ర్యామ్ లోడ్ చేసుకుని ఈ త్రీ యాప్స్ ని కూడా ఇంటర్నల్ స్టోరేజ్ లో మనకి ఉంచుతుంది అనమాట సో ఇప్పుడు ఈ మూడు యాప్స్ కూడా ఇంటర్నల్ స్టోరేజ్ లో రన్ అవుతూ ఉంటుంది ఎప్పుడైతే మళ్ళీ యాప్ ఓపెన్ చేసినా అప్పుడు యాప్ స్టోరేజ్ మనకి లోడ్ అవుతుంది రీలోడ్ అవుతుంటాం కదా ఇదే అనమాట ప్రాసెస్ అప్పుడు మళ్ళీ పబ్జీని గ్రౌండ్ లో ఉంచుతుంది ఈ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నది మనకి ఇంటర్నల్ స్టోరేజ్ రన్ అవుతుంది అంటే అప్పుడు మీకు ఇంటర్నల్ స్టోరేజ్ చాలా తక్కువ ఉంది అనుకోవచ్చు అప్పుడు ఈ యాప్స్ అన్ని కూడా ఇంటర్నల్ స్టోరేజ్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి కదా మరి రన్ అవ్వడానికి ఇట్లాంటప్పుడు మీకు బాగా అయితే బాగా అవుతుంది కాబట్టి ఇంటర్నల్ స్టోరేజ్ అయితే మీరు ఎక్కువ ఉంచుకోవడానికి ట్రై చేయండి సో అదే విధంగా మల్టీ టాస్కింగ్ చేసినప్పుడు మీరు ఒకవేళ లో రేంజ్ ఆఫ్ మొబైల్ అయితే లైక్ సిక్స్ జీబీ ఫోర్ జీబీ త్రీ జీబీ ఇలాంటి ఫోన్స్ అయితే మాత్రం మల్టీ టాస్కింగ్ అయితే ఎక్కువ చేయబద్దు అంటే వాట్సాప్ ఫేస్బుక్ యూట్యూబ్ ఇట్లాంటివి అయితే చిన్న చిన్న పర్లు మరి ఇవి యాప్స్ ఉంటాయి ఇప్పుడు కైన్ మాస్టర్ లైక్ ఎలాంటి మోషన్ అని ఇన్స్టాగ్రామ్ అని యూట్యూబ్స్ ఇలాంటివి అయితే పెద్ద పెద్ద యాప్స్ అయితే మీరు మల్టీ టాస్కింగ్ చేయడం వల్ల సో ల్యాగ్ అవుతుంది హీట్ అవుతుంది సో సమ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అయితే మనం ఫేస్ అసలు మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్లే స్టోర్ లో మనకి యాప్స్ ఉంటుంది కదా ఇవైతే ఆటో అప్డేట్స్ అయితే స్టాప్ చేసుకోవాల్సి ఉంటుంది మెయిన్లీ ఏంటంటే మనకి మన మొబైల్ ఫోన్ లో ఎప్పుడైనా సరే వైఫై కనెక్ట్ చేస్తాం అనుకోవచ్చు ఆటోమేటిక్ గా యాప్స్ అన్ని కూడా ఫాస్ట్ ఫాస్ట్ గా అప్డేట్ అయిపోతూ ఉంటాయి కొన్నిసార్లు బ్యాక్గ్రౌండ్ లో మనకి అప్డేట్ అయిపోతూ ఉంటాయి సో ఇలాగా ఈ యాప్స్ అన్ని అప్డేట్ అవ్వడం వల్ల రెండు ఇష్యూస్ ఉంటాయి ఒకటి వైఫై కనెక్ట్ చేసిన మీ యొక్క యాప్స్ అప్డేట్ అవడం వల్ల ఏమవుతుందంటే మీరు ఏదైనా వాట్సాప్ కానీ మీరు ఏదైనా గేమ్స్ కానీ ప్లే చేస్తున్నప్పుడు ఈ యొక్క యాప్ బ్యాక్గ్రౌండ్లో లో అప్డేట్ కావడం వల్ల మీ ఇంటర్నెట్ స్లో వస్తుంది ఇంకొకటి ఏంటంటే మనకి వచ్చే ప్రాబ్లం సో ఈ విధంగా మనకి ఒక యాప్ ఉంది ఉందనుకో ఫిఫ్టీ సిక్స్ ఎంఈ ఉంటుంది అప్డేట్ అయింది ఒక ఎయిటీ సిక్స్ ఎంఈ మార్పు ఈ విధంగా మనకి చాలా రకాల ప్రాసెస్ అయితే జరుగుతుంది కాబట్టి మీరు మెయిన్లీ మైండ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది సో లాస్ట్ అండ్ ఫైనల్ ట్రిక్ ఏంటంటే మనకి మన మొబైల్ ఫోన్ ఛార్జింగ్ అనేది లోగా ఉండకూడదు అంటే మనకి మన ఫోన్ అనేది ఎప్పుడు కూడా ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చినప్పుడు ఛార్జ్ పెట్టుకోవాలి మరియు లీస్ట్ అయితే ఫిఫ్టీ నుంచి ట్వంటీ రూపాయలు పెట్టుకోవచ్చు కొన్ని ఫోన్స్ మనకి ట్వంటీ కే రిమాండ్ చేస్తుంది రెడ్ మార్క్ వచ్చేసి బ్యాటరీ ఇండికేటర్ కొన్ని ఫోన్స్ అయితే ఫిఫ్టీన్ వచ్చి మనకి బ్యాటరీ ఇండికేటర్ అయితే చేస్తూ ఉంటుంది కాకపోతే మనం తెలుసుకోవచ్చు ఏంటంటే ఫిఫ్టీన్ బిలో అయితే అస్సలు తీసుకురావద్దు ఒకవేళ తీసుకొచ్చినా సరే మన ఫోన్ ని పాకెట్ లో పెట్టుకుని నేను పక్కన పెట్టుకోవాలంటే ఫోన్ కాల్ మనం ఒక ఇన్ కేస్ మనం బయటకు వెళ్ళాలనుకోవచ్చు అలాంటప్పుడు ఏం చేస్తామని అడగవచ్చు ఒకవేళ అలా వెళ్ళినప్పుడు వస్తుంది పదిహేనులో కానీ అప్పుడు మీ ఫోన్ ఫ్లాట్ మూన్ పెట్టుకుని ఫ్లాట్ ముందు తీసి మీరు ఫోన్ చేయొచ్చు లేదా ఫోన్ కాల్ వచ్చేది ఉంటే మాత్రం అప్పుడు పదిహేనులోకి పదిహేను రోజుల్లోకి వచ్చినప్పుడు ఫోన్ యూజ్ చేయకుండా ఫోన్ కాల్ వస్తే రిసీవ్ చేసుకుని పక్కన పెట్టేయాలి అనమాట సో అలా కాకుండా మీరు ఒకవేళ హెవీగా యూజ్ చేస్తే పదిహేనుకి కి చాలా మంది ఏం చేస్తారంటే గేమ్ లో ఉన్నాం కదా పదిహేనుకి వచ్చినా ఐదు పర్సెంట్కి వచ్చినా ఫైవ్ పర్సెంట్కి వచ్చినా త్రీ పర్సెంట్కి వచ్చినా సరే గేమ్ అలా కంటిన్యూ చేస్తూ చేసుకుంటారనమాట కొంతమంది ఛార్జింగ్ పెట్టి మళ్ళీ ఆడుతూ ఉంటారు ఇలా ఆడటం వల్ల ఏమవుతుందంటే మన బ్యాటరీ అనేది ఎదుగుంటుంది బ్యాటరీ మీద చాలా హెవీ అంటే హెవీగా దాని మీద ప్రొసెసర్ రన్ అవుతూ ఉంటుంది అప్పుడు సో అలాంటప్పుడు ఏమవుతుందంటే బ్యాటరీ చాలా చాలా ఆ యొక్క తక్కువ పర్సెంట్ లో యూజ్ చేయడం వల్ల బ్యాటరీ ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే బ్యాటరీ మీద హెవీగా మనం వర్క్ చేయడం వల్ల ఏమవుతుందంటే బ్యాటరీ కొంచెం హీట్ అవుతుంది మొబైల్ ఫోన్ ఆటోమేటిక్ హీట్ అవ్వడం వల్ల మనం ఓపెన్ చేసిన ప్రతి ఒక్క యాప్ అయితే చాలా స్టక్ అవుతూ ఉంటుంది అనమాట దాని గురించి దాని గురించి మీరు మెయిన్లీ దృష్టి పెట్టాల్సింది అంటే సో మీ యొక్క ఫోన్ ఎప్పుడు పడితే అప్పుడు చార్జ్ పెట్టకండి అదే విధంగా మీకు ఫోన్ అనేది నేను ఇరవైకి వచ్చినప్పుడు లేదంటే ఇరవై నుంచి ఇరవైకి వచ్చినప్పుడు మాత్రం పెట్టండి అదే విధంగా హండ్రెడ్ అయితే కంప్లీట్ కానివ్వండి ఒక నైన్టీ నుంచి నైన్టీ ఫైవ్ లేదా నైన్టీ ఎయిట్కి వచ్చినప్పుడు రిమూవ్ చేసేది సరిపోతుంది సో మీకు ఇంకా ఇప్పుడు క్లియర్గా అయితే అర్థమైంది అనుకుంటున్నాను ఛార్జింగ్ లో అయినప్పుడు మన ఫోన్ హీట్ అవుతుంది హీట్ అవుతే ఆటోమేటిక్గా మన ఫోన్ ల్యాగ్ అవుతుంది అదే విధంగా మీరు ఫ్యాన్ దగ్గర కాకుండా బయట అదర్ ప్లేసెస్ లో మీ ఫోన్ యూజ్ చేసినప్పుడు హీట్ అవుతుంది హీట్ అయినప్పుడు ఖచ్చితంగా మన ఫోన్ ల్యాగ్ అవుతుంది సో మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఫోన్ హీట్ అయితే ల్యాగ్ అవుతుంది ర్యామ్ అనేది చాలా హీట్ ఫస్ట్ థింగ్ బ్యాటరీ హీట్ అవుతుంది ర్యామ్ అనేది ఓవర్ హీట్ అవుతుంది ర్యామ్ ఓవర్ హీట్ అవడం వల్ల మనం ఓపెన్ చేసే ప్రతి యాప్ కూడా మనకి ర్యామ్ లో సరిగ్గా రీలోడ్ అయితే కాదు సో రీలోడ్ కాకపోవడం వల్ల మనకి ఫోన్ హెవీగా లాగ్ అయితే అవుతుంది కాబట్టి అయితే దృష్టిలో పెట్టుకొని మీరు యూజ్ చేసుకోవాలి కంప్లీట్ ఇది వాళ్ళ వీడియో అయితే ఫ్రెండ్స్ మీకు క్లియర్ గా అయితే అర్థం లేదు అనుకుంటున్నాను నేను ఈ వీడియోలో చెప్పిన టెన్ ట్రిక్స్ ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా మీ యొక్క ఫోన్ అయితే ల్యాగ్ అయితే కాదు ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా మన ఇన్స్టాగ్రామ్ లో మీరు ఇంకా ఫాలో కావాలంటే మాత్రం ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీళ్ళు కలుద్దాం